వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించలేదని వస్తున్న విమర్శలపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను పర్యటించాలనుకున్నానని, తన వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. తన పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని చెప్పారు. తాను రాలేదని కొందరు నిందలు వేస్తారని, అంతకు మించి ఏమీ ఉండదన్నారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవయే చేయడమే ముఖ్యమన్నారు పవన్ కళ్యాణ్. అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్ కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి రణంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ కావాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలిసింది, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా చట్టపాయిస్తాను అంత విషయం లేదు. కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను. అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి రణంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కావాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలిసింది, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా చట్టపాయిస్తాను అంత విషయం లేదు. కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను. మొబైల్ తీయాలి.